సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మీరు తెరాసలకు వచ్చే సందర్భం ఏంటి, ఎందుకు అలా రావాల్సి వచ్చింది? గౌరవ మంత్రి వర్యులు ఫోన్ చేసి తమ్మి కలిసి పనిచేద్దాం, తన సొంత తమ్ముళ్ళ నాకు ఆదరిస్తూ ఇంకా సమస్య చెప్పినా కానీ ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వాటిలో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించుకుంటూ పోతానని దీర్ఘకాలం ప్రజా జీవితం ఇన్ని సార్లు కౌన్సిలర్గా ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచారు. అంటే మంచి వ్యక్తి, సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి అని చెప్పి నన్ను ప్రతిసారి గెలిపిస్తూ ఎప్పటికైనా కానీ సేవ చేసే గుణం మా అమ్మ నుంచి నాకు అలవాటు పడింది. ఈ 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పుస్తమట్టలు ఇవ్వడం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మా బ్రహ్మము నాయకుడు బాగు చేసిండు. ఆడపిల్లలు పుడితే భారంగా భావించే రోజులు ఉన్నాయి కాబట్టి నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు అప్పటి కేసీఆర్ గారు నేను ప్రజలలో ఉన్నాం కాబట్టి పార్టీ గుర్తించి ప్రతిరోజు వస్తాడు చూసుకొని చెక్ చేసుకొని మొదలు మా వాడుతున్నాం సార్. సిద్దిపేటను హరిత సిద్దిపేటగా చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రజల సంక్షేమం భద్రత ఇవన్నీ కూడా మంచి హరిశావర్ కుటుంబ సభ్యులుగా తీసుకుంటూ ఉంటారు కదా, నిజంగా ఎలా అనిపిస్తుంది? సిద్దిపేట నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావిస్తాడు. సిద్దిపేట ప్రజలు కూడా హరీష్ రావు గారిని తన ఇంటి సభ్యుడిగానే భావిస్తారని ఉదయం రాత్రి అనుకోకుండా అంకిత భావంతో ప్రతి ఒక్కరికి మానవతా ధర్మంతో సేవ చేస్తాడు.